Hello students, this is Sandhya Reddy, History Faculty in HIP Institute. Already Telangana state lo andaru students eppanuncho wait chestunnaru notifications eppudu ani final ga ivala announcement aithe vachindi certain number of exams ostayi ani cheppi group 1 aithe 503 ani group 2 aithe inni ani atla already sankhyalu baitiki vachina inni khalilu unnai ani cheppi ippudu student community lo migilina main question enti ante preparation start chesina vallaithe model test lo raayali ani start cheyani students aithe ippudu start cheyochcha asalu notification announcement osthe eppudu ostadi ilanti questions anni chaala కామన్ ఇప్పుడు స్టూడెంట్ కమ్యూనిటీలో అందరిలో కాబట్టి మనం ఇవాళ హెచ్ఐపి డైరెక్టర్ సార్తో కూడా ఈ ఇష్యూ పైన మాట్లాడుకుందాం సార్ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా సార్కి ఆల్రెడీ అనుభవం ఉండుంటుంది యాజ్ అ ఫ్యాకల్టీ ఐ హావ్ సీన్ సమ్ స్టూడెంట్స్ కమ్యూనిటీలో ఎట్లుంటుంది అన్న దానిపైన ఈరోజు డిస్కస్ చేద్దాం సార్ ఇవాళ న్యూస్లో వచ్చిన దానిపైన మీరు ఎట్లా స్పందిస్తారు సార్ నమస్తే అండి నా పేరు వెంకటరెడ్డి హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ డైరెక్టర్ని మేడం అడిగినట్టుగా ఈరోజు చాలామంది స్టూడెంట్స్కి నోటిఫికేషన్ గత 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తే కానీ ఈరోజు వచ్చింది ఈరోజు ఎన్నో రోజుల నుంచి కళ్ళల్లో ఒత్తులేసుకొని నిరుద్యోగ యువత చూస్తున్నది ఎప్పుడెప్పుడా నోటిఫికేషన్ అని ఆ టైం రానే వచ్చింది మరి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా చేసుకుంటే మనం వర్కౌట్ చేసుకోగలం మళ్ళీ ఇప్పుడు అలానే అనుకొని మళ్ళీ నోటిఫికేషన్ వస్తది అనుకుంటూ ఉంటే ఇంకా వచ్చినాక పోదాము అప్లై చేసినాక పోదాము ఇట్లా చేస్తే ప్రిపేర్ అవుదాం అలా మనం ఒక మన క్వశ్చన్ మార్క్గా ఉండిపోతే ఎప్పటికైనా ప్రాబ్లం అయిపోతుంది మనకు కావాల్సిందల్లా ఏంటంటే ఒక ప్లాన్ ఉండాలి మనం ఏం చేయాలి ఇట్లా చేస్తే బాగుంటుంది ఎక్కడికి వెళ్ళాలి మనం ఇంటి దగ్గరనే ప్రిపేర్ అవుదామా లేకపోతే కోచింగ్ తీసుకుందామా లేకపోతే ఎక్కడన్నా స్టడీ హాల్స్కి పోయి చదువుదామా లేకపోతే బుక్స్ తెచ్చుకొని చదువుకుందామా ఏదో ఒకటి ప్లాన్ ఉండాలి అంటే ఈ దానికి పోతేనే వస్తుంది ఆ దానికి పోతే రాదు అన్నది కాదు మన ప్లాన్ తో ఉండాలి యువత ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి చాలా మంది యువత కళ్ళల్లో ఒత్తులేసుకొని అంటే రక్తం వేడెక్కే భావాలతోనే ఎప్పుడెప్పుడు కొట్టాలా జాబ్ అనే కష్టం ఉన్నారు ఈ అవకాశాన్ని వాడాలి అంటే ఎస్ఐ కానిస్టేబుల్ తో పాటు అనేకమైన జాబులు వచ్చాయి అన్ని జాబుల్లో తీసుకుంటే అందులో చాలా పోటీ ఎక్కువ ఉంటది ఎస్ఐ కానిస్టేబుల్ కి తీసుకుంటే దీంట్లో ఫిల్టరేషన్ ఎక్కువ ఉంటది గనుక పోటీ తక్కువ ఉంటది ఇంకొకటి ఏంటంటే మన కేసీఆర్ చేసిన పుణ్యం మనం సార్ చేసిన పుణ్యం ఏంటంటే 95% లోకల్కి ఇవ్వడం తెలంగాణ విద్యార్థులకి ఈ పేద గడ్డపై మిగిలిన చాలా మంది పేద విద్యార్థులకి ఇది ఒక మంచి సువర్ణావకాశం ఎందుకంటే 95% లోకల్ అంటే నాన్ లోకల్ 5% లో కూడా చాలా మంది లోకల్ వాళ్ళు కూడా ఉండొచ్చు అంటే నాన్ లోకల్ 5% ఎలా మళ్ళీ నాన్ లోకల్ వాళ్ళకి ఎంత పర్సెంట్ పోతుంది అనేది అర్థం కాదు కనుక మనం ఉన్నదాన్ని కరెక్ట్గా వాడుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సర్ చెప్పినట్టు యాక్షన్ ప్లాన్ ఉండాలి అనేది సర్ ఫస్ట్ చెప్పిండు అంటే ఏంటి అంటే స్టూడెంట్స్ అందరూ ఒక ప్లాన్ తో ముందుకు వెళ్ళాలి ఎందుకు ప్లాన్ తో ముందుకు వెళ్ళాలి అంటే మనం టార్గెట్ ని రీచ్ అవ్వాలి ఈ షార్ట్ టైం పీరియడ్ లో టార్గెట్ ని రీచ్ అవ్వాలి అంటే మనకంటూ ఒక ప్లాన్ ఉండాలన్నమాట సో ఫస్ట్ అందరూ స్టూడెంట్స్ వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ కి తగినట్టు ప్లాన్ వేసుకోవాలి ఐదర్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుతారా సెల్ఫ్ స్టడీ చేసుకుంటారా సర్ అన్నట్టు ప్లాన్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ సేస్ ప్లాన్ ఎట్లుండాలి అంటే మనం దేనికైతే ఎలిజిబుల్ ఉన్నామో ఫర్ సపోజ్ మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం మీరు కానిస్టేబుల్ కి ఎలిజిబుల్ అవుతున్నారు అనుకోండి అక్కడ నుంచి స్టార్ట్ చేయండి మీ ఎలిజిబిలిటీకి ఏ ఎగ్జామ్స్ అయితే ఉంటాయో ఎస్ఐ ఉండని గ్రూప్ 2 ఉండని గ్రూప్ 1 ఉండని అన్నిటికీ అప్లై చేయండి మీకు మీరు ఎప్పుడు జడ్జ్ చేసుకోకండి గ్రూప్ 2 వరకే నాకు వస్తదేమో గ్రూప్ 1 నాకు వస్తుందో రాదో ఇలాంటి జడ్జిమెంట్స్ సెల్ఫ్ గా చేసుకోకండి ఉన్న అన్ని నోటిఫికేషన్స్ కి అంటే ఇప్పుడు విడుదలయ్యే అన్ని నోటిఫికేషన్స్ కి అప్లై చేయండి ఎందుకు ఈ స్టేట్మెంట్ అంటున్నా అంటే ఆల్మోస్ట్ అన్నిటికీ సిలబస్ ఒకటే ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది కొన్నిట్లో ఆన్సర్ రైటింగ్ ఉంటుంది లైక్ గ్రూప్ 1 తీసుకున్నారనుకోండి ఆన్సర్ రైటింగ్ ఉంటుంది గ్రూప్ 2 గ్రూప్ 3 ఇంకా అన్ని ఎగ్జామ్స్ తీసుకుంటే ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది బట్ కంటెంట్ యాజ్ అ సబ్జెక్ట్ చూస్తే మాత్రం సేమ్ సబ్జెక్టే ఉంటుంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క ఎగ్జామ్ కి అప్లై చేయండి ప్రతి ఒక్క ఎగ్జామ్ కి అప్లై చేయాలి అంటే మీరేం ప్లాన్ చేసుకోవాలనేది మీరు సెల్ఫ్ గా డిసైడ్ అవ్వండి ఇన్ కేస్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాలి అనుకుంటే ఇది ప్రాపర్ టైం ఎందుకు అంటే ఈ రోజు అనౌన్స్మెంట్ వచ్చిందంటే రేపు నోటిఫికేషన్ వచ్చి ఎల్లుండి ఎగ్జామ్ అయితే కాదు కొంచెం టైం పీరియడ్ అయితే పడుతుంది లీగల్ గా వాళ్ళు అనౌన్స్ చేసి గవర్నమెంట్ వెబ్సైట్ లో వచ్చి స్టూడెంట్స్ అందరికీ ఒక 30-40 డేస్ అప్లికేషన్ టైం పీరియడ్ ఇచ్చి తర్వాత ప్రిలిమ్స్ అట్లా మొత్తం చూసుకుంటే 3-4 మంత్స్ అయితే ఈజీగా పడుతుంది ప్రతి ఒక్క నోటిఫికేషన్ కి ఈ 3-4 మంత్స్ టైం పీరియడ్ లో నువ్వు సీరియస్ గా ఉండాలి అంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వగలుగుతావు అంటే ఒక 4 మంత్స్ టైం పీరియడ్ లో ఒక బ్యాచ్ అయితే అయిపోతుంది ఇన్స్టిట్యూట్స్ లో అట్లా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇప్పుడు జాయిన్ అవ్వండి సెల్ఫ్ గా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎల్లుండి ఆ నెక్స్ట్ లేకపోతే గవర్నమెంట్ అప్లికేషన్ స్టార్ట్ చేసినాక ప్రిపేర్ చేస్తామని అస్సలు అనుకోవద్దు రేపటి నుంచి స్టార్ట్ చేయండి ఒక ఫిక్స్డ్ టైం పీరియడ్ పెట్టుకొని అప్పటి నుంచి
నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క ఎగ్జామ్ కి అప్లై చేయాలి. ఎస్ఐ మాత్రమే వస్తుందని ఆగిపోకండి, గ్రూప్ 2 మాత్రమే వస్తుందని ఆగిపోకండి, ఎక్కడ కూడా అప్లై చేసే టైం లో ఆగకండి. ఇన్ కేస్ మీకు జాబులు వచ్చిన తర్వాత 2-3 వస్తే అప్పుడు మనకు ఒక స్టేటస్ గాని లేకపోతే మీకు ఆప్షన్ గాని పెట్టుకోండి, గాని అప్లై చేయడానికన్నా ముందే డిసైడ్ అవ్వకండి. ఎందుకంటే మీ క్యాపబిలిటీస్ ఏందో మీ ఊహలో లిమిటెడ్ ఉండొచ్చు. ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లో ఒక్కొక్కసారి మన ఎబిలిటీస్ మనమే పెంచుకుంటూ ఉంటాం అన్నమాట చదివే టైం లో. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఒక నోటిఫికేషన్ బయటికి రాగానే న్యూస్ పేపర్ లో 10 లక్షల మంది అప్లై చేశారు లేకపోతే 20 లక్షల మంది అప్లై చేశారు అనే న్యూస్ వస్తే అది చూసి భయపడద్దు. ఎందుకంటే 500 పోస్టులు ఉంటే దానికి అప్లై చేసిన వాళ్ళతో న్యూస్ పేపర్ వాళ్ళు అనాలిసిస్ చేసి రేషియో ఇస్తారు. అంటే 10 అప్లికేషన్స్ కి ఒక జాబ్ ఉంది అని. కానీ 10 కి 10 మంది ఎప్పుడు సీరియస్ స్టూడెంట్స్ ఉండరు. ఒక 1 లక్ష మంది అప్లై చేస్తే అందులో 10% మాత్రమే చాలా సీరియస్ స్టూడెంట్స్ ఉంటారు. ఆ 10% లో నువ్వు ఉండడానికి ట్రై చేయాలి, కానీ ఎంతమంది అప్లై చేసిరు అన్నది చూసి మాత్రం అస్సలు భయపడకూడదు. అండ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్ కి ఈ టైంలో ఇన్స్టిట్యూట్కి వస్తే వాళ్ళకి ఎట్లాంటి గైడెన్స్ ఉంటుంది సార్? మెయిన్గా మీ ఇన్స్టిట్యూట్లో అయితే మీరు ఎట్లాంటి గైడెన్స్ ఇస్తారు షార్ట్ టైం పీరియడ్లో? కరెక్ట్ మాట్లాడండి. మామూలుగా వచ్చినట్టయితే ఇప్పుడు ఉండే టైంలో తక్కువ టైం మనకు, అంటే చాలామంది ఏమనుకుంటారంటే టైం అయిపోయింది, నోటిఫికేషన్ వచ్చింది ఎలా అని. వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఇది తక్కువ టైం అనుకుంటారు, కానీ ఇప్పుడు లాట్ ఆఫ్ టైం. ఇప్పటికీ కూడా మనము వచ్చి అప్లై, నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అప్లై చేసుకోవడానికి, ఫామ్ ఇవ్వడానికి, ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయడానికి, ఆ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఏంది ప్రిలిమ్స్ టైం ఇవ్వడానికి, ఆ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత వచ్చేసి సర్టెన్ టైంలో ఆ ఎగ్జామ్ రాయడానికి, ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాని రిజల్ట్ రావడానికి, ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత సర్టెన్ టైంకి మళ్ళీ ఈవెంట్ డేట్ మెన్షన్ చేయడానికి, ఆ డేట్ మెన్షన్ చేసిన తర్వాత దానికి ఈవెంట్ కంప్లీట్ చేయడానికి 1 మంత్ 20 డేస్ ప్రాసెస్. అంటే కొన్ని లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఈ ప్రిలిమ్స్లోకి, మెయిన్స్కి, ఈవెంట్కి తీసుకున్నట్టయితే ఈ ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్కి, ఈవెంట్కి, ఈవెంట్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి, దీని మధ్యలో చాలా గ్యాప్ వస్తుంది. చదువుకునే వాడికి ఈ టైం సరిపోతుంది. రియల్గా ఏంటంటే సరే మనం ఫస్ట్ ప్రిలిమ్స్ రాద్దాం, ప్రిలిమ్స్ రాసిన తర్వాత ఈవెంట్ చేద్దాం, తర్వాత మెయిన్స్ అప్పుడు చూద్దాము అనుకుంటారు. ఇప్పుడు జరిగే పరిస్థితి ఎలా ఉంది మేడం అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ప్రిలిమ్స్ అయిపోవడం అంటే ప్రిలిమ్స్ అనేది ఒక యుద్ధం. ఇప్పుడు జరిగేది మహాయుద్ధం. ప్రిలిమ్స్ అప్పుడు 10 లక్షల మంది ఎగ్జామ్స్కి ఇప్పుడు అటెండ్ చేస్తారనుకుందాం, అందులో ఫిల్టర్ కొట్టకపోతే ఈవెంట్ ఎలా పెడతారండి వాళ్ళు? ఈవెంట్ 10 లక్షల మందికి ఈవెంట్ పెట్టాలంటే ఒక స్టేట్ గవర్నమెంట్లో 10 లక్షల మందికి ఈవెంట్ పెట్టాలంటే జోక్గా ఉండదండి. అది మాటల్లో అన్నంత సింపుల్గా, ఎగ్జామ్ పెట్టినంత సింపుల్ కాదు. మనకు కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ రేట్ చేసేది ఏంటంటే ఫిల్టర్. ఫస్ట్ ప్రిలిమ్స్లే లేపేస్తాడు, 80% లేపేస్తాడు, ఒక 20% మిగులుతుంది. 80% లేపకపోతే వాళ్ళు ఈవెంట్ పెట్టలేరు. 10 లక్షల మందిలో 80% లేపినా కూడా వాళ్ళకు 2 లక్షల మందికి ఈవెంట్ పెట్టాలంటే గగనమైపోతుందండి. ఈ రోజుల్లో చాలా కష్టమైంది. కనుక మ్యాక్సిమం ఫిల్టర్ చేస్తారు ఈవెంట్లో, ప్రిలిమ్స్లో. కనుక ప్రిలిమ్స్ వరకే మనము సన్నద్ధంగా కరెక్ట్ ప్లాన్తోని, ప్రాపర్ ప్లాన్తోని మనం ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎలాంటి బుక్స్ ఫాలో కావాలి, ఎలాంటి ఎగ్జామ్స్ అటెండ్ చేసుకోవాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి మేడం. మామూలుగా చేసుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఎగ్జామ్స్ రాసిన, నేను ఎగ్జామ్ మామూలుగా చాలామంది పిల్లలు కలుస్తుంటారు, సార్ నాకు పోయినసారి నేను ఇంతకుముందు ఇక్కడ కోచింగ్ తీసుకున్నా, నాకు 130-140 మార్కులు వచ్చినండే ఆ ఇన్స్టిట్యూట్లో, నేను ఎగ్జామ్స్ రాసే వరకు అందులో 70-80 మార్కులు వచ్చినాయి, ఇలాంటివి చెప్పడం జరుగుతుంది. ఎగ్జామ్ 1 వర్డ్ క్వశ్చన్ ఇస్తే మూలగడ్డ ముసలమ్మ కూడా లేచి ఎగ్జామ్ రాస్తే ఎవడైనా రాయగలుగుతాడు మల్టిపుల్ చాయిస్ కాకుండా. ఇప్పుడు వచ్చే డెప్త్ ఎలా ఉంటుంది, ఒక క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని బబుల్ చేయడానికి 54 సెకండ్ల టైం పడుతుంది. మరి అలాంటిది ఆ క్వశ్చన్ చదవడానికి 1 మినిట్ కిల్ అయ్యేటట్టు చేసినప్పుడు ఉంటే యువత ఆలోచించలేకపోతుంది. ఇన్స్టిట్యూట్ ఎలాంటి ఎగ్జామ్స్ పెడుతున్నాయి పిల్లలకి ఇంత కఠినంగా, ఇప్పుడు ఎందుకు పెడుతున్నాయి అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే మనం ఆ విధమైన ప్రాక్టీస్ చేయించినప్పుడే, హార్డ్గా ప్రాక్టీస్ చేయించినప్పుడే రేపు కిల్ కాకుండా ఉంటుంది. ప్రిలిమ్స్లో ఫిల్టర్ కావద్దు అంటే ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్గా ప్రిపేర్ కావాలి, హార్డ్ పేపర్స్ మనం అటెండ్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకొని ఉంటే మనం సక్సెస్ అవుతాం. తప్ప ఏదో ప్రిలిమ్స్లో ఇంతకుముందు నాకు మామూలుగా ఎగ్జామ్లు ఇట్లా వస్తుండే, ఆడిపోతే ఇట్లా వస్తుందంటే గవర్నమెంట్ ఎప్పుడో ఒక పెట్టే ఒక ఎగ్జామ్కి హార్డ్ ఇవ్వకుండా స్మూత్గా ఎట్లా ఇస్తాడండి? సింపుల్ క్వశ్చన్ 1 వర్డ్ క్వశ్చన్స్ ఎందుకు ఇస్తాడు? ఒక పేపర్ ఇన్స్టిట్యూషన్ అంటే కొన్ని 100 ఎగ్జామ్స్ పెట్టాలి. సింగిల్ వర్డ్ క్వశ్చన్స్ పెట్టే ఇన్స్టిట్యూషన్స్ కోకల్లో ఉంటాయి. కానీ వాడి తలదన్నే విధంగా ఎగ్జామ్ పెట్టేవాడు ఎవడున్నాడు, ఏపీ తెలంగాణలో ఎవడున్నాడు అనేది చూస్ చేసుకోండి. ఎక్కడ తొక్కి తీస్తున్నారు, నారాలు ఇస్తున్నారు అనేది మీరు ఆలోచించుకోండి. వాళ్ళ ఎగ్జామ్స్ ఎట్లున్నాయి, వాళ్ళ బుక్స్ ఎట్లున్నాయి, అక్కడ ఉండే ఫ్యాకల్టీ ఒక్కొక్కరు అతిరత మహారథులు. ఇక్కడ మా బ్యాక్ సైడ్ ఉన్న చూడండి, ఒక్కరిని మించిన వాళ్ళు ఒకరు 20 ఏళ్ళ ఉద్దండలు. మీరు ఎవరి పేరు చెప్తావు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎవరి పేరు చెప్తావో చెప్పి చూడండి. హెచ్ఐపి అంటే ఒక రిజల్ట్, హెచ్ఐపి అంటే
क्वालिटी हेचआईपी अंटे सिस्टम हेचआईपी अंटे उन्नतमैन भावालतो बतकिन संस्थ अंटे हेचआईपी गनुक इलांटि संस्थनु मीरु चूज चेसुकुंटे रे फ्यूचर बागुंटदि रे फिल्टर कादु फिल्टर अनेदि मनकु हेचआईपी दग्गर वच्चिन ए स्टूडेंट कूडा मिस अयिना कूडा अदि हेचआईपी बाध्यतगा भाविस्तदि హెచ్ఐపి లో కాలు మోపిరంటే జీవితంలో మీరు ఏదో ఒక జాబ్ లో పోయినంత వరకు హెచ్ఐపి అనేది వదలదు. మీరు క్యాచ్ చేయండి. మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు, ఒక రోజు రండి హెచ్ఐపికి వచ్చి ఒక్కసారి చూడండి, ఎగ్జామ్స్ రాయండి, బుక్స్ చూడండి, క్లాసులు వినండి, తర్వాత డెసిషన్ తీసుకోండి. బయటికి హెచ్ఐపికి తేడా ఏంది అంటే బయట ఒకసారి డెమో వినడానికి కానీ ఎగ్జామ్స్ రాయడానికి కానీ చూస్ చేసుకోవడానికి అవకాశం ఇయ్యదు. హెచ్ఐపి ఎప్పుడు ఎల్లవేళలా మీదే. మీరు ఎప్పుడైనా రండి, ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా మీకు మీకు నచ్చినట్టుంటేనే డెసిషన్ తీసుకోండి. ఆ విధంగా ప్లాన్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా మేడం. యువతకు హెచ్ఐపికి రమ్మనే కాదు, ఇంకా సమ్మెక్స్ ఇంకెక్కడున్నా సరే మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. మన అమ్మ నాన్న వాళ్ళు కష్టపడి, రాత్రి భావాలు కష్టపడి, ఎంతో కష్టపడి 100, 200, 300 ప్రోగు చేసి పంపిస్తే, మీరు కష్టపడ్డ పైసలు తీసుకొచ్చేసి మీకు నచ్చిన దగ్గర ఒక దగ్గర పడేసేస్తే లైఫ్ పోయిన తర్వాత బాధపడడం కంటే పోక ముందుకే నువ్వంటూ ఏంది, రేపు సమాజ సేవ చేసేవాడి నువ్వు ఆలోచించలేవా? నీకంటూ ఒక ప్లాన్ ఉండదా? ఒక ప్లాన్ చేసుకోండి, ఆలోచించండి, మంచి లైఫ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్ చెప్పినట్టు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే నథింగ్ బట్ ఫిల్టరేషన్. అల్టిమేట్గా వాడు చెప్పిన నంబర్ ఆఫ్ పోస్టులకి మాత్రమే జాబ్ వస్తుంది. అంటే నువ్వు 10 లక్షల మంది అప్లై చేయని, 20 లక్షల మంది అప్లై చేయని, అల్టిమేట్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయో అంతమందికి మాత్రమే జాబ్ వస్తుంది. ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్లో ఈజీ అవ్వాలి అంటే ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఎగ్జామ్స్ రాసి ఇన్స్టిట్యూట్ యొక్క హెల్ప్ తీసుకోమని సార్ చెప్తుంది. ఈ ఫిల్టరేషన్ చూస్తే మీరు ఎలిజిబిలిటీని మంచిగా అబ్జర్వ్ చేస్తే ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు గ్రూప్ 1కి చూస్తే ఇంకొక 10 సంవత్సరాలు ఏజ్ లిమిట్స్ పెంచారు. అందరూ న్యూస్ ఛానల్స్లో చూసి చాలా జాబ్స్ కి ఏజ్ లిమిట్స్ ని పెంచారు. ఎందుకు పెంచారు అంటే చాలా ఇయర్స్ నుంచి నోటిఫికేషన్స్ రావట్లేదు, అప్పటి నుంచి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కి మోసం జరగొద్దు అంటే ఏజ్ లిమిట్ ని పెంచాలి అనుకున్నారు. కానీ స్పెసిఫిక్ గా ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ చూస్తే ఆ ఏజ్ లిమిట్ పెంచడం అనేది లేదు. దాని వల్ల ఏమైతుందంటే ఒక రకంగా ఎస్ఐ కానిస్టేబుల్ కి కొంచెం కాంపిటీషన్ తగ్గినట్టు. ఎందుకంటే గ్రూప్ 1 గ్రూప్ 2 చూస్తే 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ప్రిపేర్ అయి ఉన్నారు, ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. కానీ ఎస్ఐకి అట్లా లేదు. అంటే నథింగ్ బట్ గవర్నమెంటే మీకు కొంచెం ఫిల్టరేషన్ చేసిస్తుంది. ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్లో కంపారిటివ్గా చూస్తే ఇవి కొంచెం ఈజీగా అవుతుంది అనమాట. గ్రూప్ 1 గ్రూప్ 2కి ఏంటంటే ఏజ్ లిమిట్స్ పెంచడం వల్ల ఇంకొంతమంది ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఎస్ఐ కానిస్టేబుల్కి ఏంటి అంటే కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ రిలేటెడ్ కట్ ఆఫ్స్ ఉండడం, హైట్ ఇంత ఉండాలి, వెయిట్కి లిమిట్స్ ఉండడం, రన్నింగ్కి లిమిట్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే గవర్నమెంటే ఒక రకంగా కొంచెం ఫిల్టరేట్ చేస్తుంది. కాబట్టి కంపారిటివ్గా ఇది ఈజీ. అంతేగాని గ్రూప్ 1 అంటే చాలా టఫ్ అని కాదు, కంపారిటివ్గా ఇక్కడ కొంచెం ఫిల్టరేషన్ ఆల్రెడీ గవర్నమెంట్ చేస్తుంది. ఆ ఇంకొంచెం ఫిల్టరేషన్లో హెల్ప్ చేయడానికి మీకు ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీ సైడ్ నుంచి కావాల్సిన ఎఫర్ట్ మీరు పెడితే అప్పుడు ఈజీగా వస్తుంది. ఇంత పెద్ద నోటిఫికేషన్ తెలంగాణ స్టేట్లో అయితే మళ్ళీ 3-4 ఇయర్స్ వరకు అయితే అస్సలు కనిపించదు. ఇప్పుడు ఒకసారి రిక్రూట్ అయ్యింది అంటే వాళ్ళన్నట్టు జాబ్ క్యాలెండర్ వచ్చినా కూడా గ్యారంటీ లేదనమాట. అంటే 100% వస్తుంది అని అయితే చెప్పలేము. ఇన్ కేస్ వస్తే అది ఇంకా బెనిఫిటే. కానీ ఎందుకు ఫస్ట్ అవకాశాన్ని పోగొట్టుకోవడం? కాబట్టి ఈ అవకాశంలోనే ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని ఇందులో నుంచే జాబ్ హోల్డర్స్గా బయటికి వెళ్ళాలి అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ 4-5 మంత్స్ టైం పీరియడ్ అనేది ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కి మోస్ట్ ఇంపార్టెంట్ టైం. తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మళ్ళీ ఇంత పెద్ద సైజ్ నోటిఫికేషన్స్ అయితే రావు. ఇన్ కేస్ జాబ్ క్యాలెండర్ వచ్చి ఇంప్లిమెంట్ అయినా ఇంత పెద్ద సైజ్లో వేకెన్సీస్ అయితే మళ్ళీ రావు. ఏమంటారు సార్ వేకెన్సీస్ మళ్ళీ ఇప్పుడు పోగొట్టుకున్న స్టూడెంట్స్కి కానీ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్కి కానీ? మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. మీరు అనుకున్నట్టుగానే చాలా మందికి ఏంటంటే ఈ గ్రూప్స్ కానీ వేరే వాటికి తీసుకున్నట్టయితే ఎస్ఐకి వచ్చే ఇది ల్యాండ్ ఆర్డర్కి సంబంధించింది. దీనికి ఏజ్ ఫ్యాక్టర్గా ఎంత పడితే అంత ఏజ్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. గ్రూప్స్కి దానికి ఇలా కేసీఆర్ సార్ ఏం చెప్పారు, 10 ఇయర్స్ వరకు ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పారు. చాలామందికి ఏంటంటే ఇక ఎస్ఐ కానిస్టేబుల్కి ఏజ్ అనేది మామూలుగా ఎంత పడితే అంత పెంచడం అనేది జరగదు. ఉన్న దాంట్లో ఇంట్లో ఫిల్టర్ అయిపోతుంది. వీటన్నిటికీ ఏంటంటే ఫిల్టర్ కంపల్సరీ. దీనికి లా అండ్ ఆర్డర్కి సంబంధించిన వాళ్లకు గ్రే హౌండ్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎంత పడితే అంత ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకుంటే గ్రే హౌండ్స్లో మామూలుగా వాటిలో సెలెక్ట్ కావడానికి కష్టం అయిపోతుంది. కనుక వీళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఇందులో లేదు కనుక లేదు అనుకుని ఉంటారు. మీరు ఒక్కసారి న్యాచురల్గా ఆలోచించండి. పోయిన రిక్రూట్మెంట్లో మామూలుగా కేసీఆర్ సార్ అనుకుంటే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇప్పుడు పరిస్థితుల్లో చాలామంది ఏదైనా ఒకదాన్ని వచ్చే వరకు అపోహ పడిపోతారు అనమాట, బెంబేలెత్తిపోతారు. మీరు ఆలోచించండి ఒకసారి న్యాచురల్గా, మీకు భావాలు లేవా? మీరు ఆలోచించలేరా? ఇప్పుడు అన్నింటికి పెంచాడు, మరి 15 కూడా ఈ డిపార్ట్మెంట్కి పెంచమంటారా?
పెంచలేరు కదండి దీనికి సంబంధించి మీరు వెయిట్ చేయండి మీరు ప్రిపేర్ కండి ఏజ్ లేని వాళ్ళు ఫీల్ కావాల్సిన అవసరం లేదండి నాకుండే నా 20 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ తో చెప్తున్నాను ఈ ఏజ్ సివిల్ లైన్ లాండ్ ఆర్డర్ లో మామూలుగా దాంట్లో కూడా ఫైర్ ఎస్ఐ ఉంది డిప్యూటీ జైల్ వార్డర్స్ ఉంది ఫైర్ కానిస్టేబుల్స్ ఉంది దానికి ప్లస్ 8 ఇయర్స్ అంటే ఓసీ కానిస్టేబుల్ తీసుకుంటే 28 ప్లస్ 8 ఎస్ఐ తీసుకుంటే 25 ప్లస్ 8 అదే బీసీఎస్సీ తీసుకుంటే మళ్ళీ ప్లస్ 28 ప్లస్ 5 అంటే 33 ఇయర్స్ వరకు ఉంది ఆడేవాడికి యుద్ధం చేసేవాడికి ఏ ప్లేస్ అయినా ఒకటే అండి చేయాలనే కసి నీలో సంకల్పం నిగూఢమైన సంకల్పంతో ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా చేయొచ్చు ఏజ్ లేదని ముక్కు చిదుకుంటూ మూగు చిదుకుంటూ ఉంటే జీవితం కాదండి మన జీవితం మన చేతిలోనే ఉంది మనం ఎప్పుడు ఏం చేయాలన్నది మన చేతిలోనే ఉంటుంది దేవుడు అన్నది కాదు మనం మిస్ చేసుకొని దేవుడు అంటే కాదు మనం చేయగలిగింది చేయాలి ఆ తర్వాత దేవునిలాక కేసీఆర్ సారే ఉన్నాడు కదా మొన్న సారే మనకు మూడేళ్ళు ఇచ్చినప్పుడు ఇన్ని చేసిన వాడు నారు పోసిన వాడు నీరు పోయాడా ఆలోచించండి పోరాడండి మనకు మూడేళ్ళు ఏజ్ ఇవ్వకపోతాడంటవా కంపల్సరీ సార్ మూడేళ్ళ ఏజ్ నాకు ఇస్తాడని నా ఎక్స్పీరియన్స్ తో నేను అనుకుంటున్నాండి ఫీల్ కాకండి ఏజ్ లేని వాళ్ళు కూడా ఫీల్ కాకండి ఉన్నదాన్ని కరెక్ట్ ప్లాన్ చేసుకోండి కంపల్సరీ యూజ్ అవుతుంది మీకు ఆల్రెడీ ఫైర్ జైలర్స్ ఉంది దీనికని ఎస్ఐ కానిస్టేబుల్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏజ్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ తాన లాట్ ఆఫ్ పవర్ ఉంటుందండి ఎన్నో దెబ్బలు తిని ఉంటారు మీరు మిమ్మల్ని తట్టుకోవాలంటే ఎవడు తట్టుకోలేడు మీకు మీరే పోటీ ఏజ్ లేని వాళ్లకు సింహం లాంటి వాళ్ళు మీరు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి మంచి ప్లాన్ చేసుకోండి మన కేసీఆర్ సార్ కంపల్సరీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మూడేళ్ళు అయితే కంపల్సరీ నోటిఫికేషన్ లో మనకు కూడా ఎస్ఐ కానిస్టేబుల్ కూడా మూడేళ్ళు అయితే ఇస్తాడని ఎక్విఆర్ గారు మూడేళ్ళు ఇస్తాడని నేను అనుకుంటున్నాను కంపల్సరీ ఎస్ఐ కానిస్టేబుల్ కి యూస్ అవుతది మేడం చాలా మందికి నేను అనుకునేది అది సర్ అన్నట్టు ఏజ్ లిమిట్ ఒకవేళ ఎస్ఐ పర్టిక్యులర్ పోస్ట్ కి ఏజ్ లిమిట్ లేదు అని బాధపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్జెక్ట్ దేంట్లో అయినా సేమే మీకు ఎలిజిబిలిటీ ఉంటే ప్రతి ఒక్క ఎగ్జామ్ రాయండి ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా అన్ని సబ్జెక్ట్స్ చెప్తారు మనము ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకొని దాన్ని పేపర్ పైన పెట్టే స్కిల్నే వేరే వేరే ఎగ్జామ్ నోటిఫికేషన్స్ అనమాట ఒకవేళ నువ్వు ఎస్ఏ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోగలిగితే గ్రూప్ 1కి ఎలిజిబుల్ అవుతావు అంటే క్వాలిఫై అవ్వగలుగుతావు లేదు ఆబ్జెక్టివ్లోనే మంచిగా ప్రాక్టీస్ చేస్తా అంటే గ్రూప్ 2 ఉంది ఇప్పుడు పెంచిన ఏజ్ లిమిట్స్ చూస్తే నాకు తెలిసి ఎవరు కూడా ఏజ్ లిమిట్ లేదు అని బాధపడాల్సిన సిచ్యువేషన్ అయితే రాదు ఎందుకంటే అన్ని ఎక్కువ నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టిస్తాము ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని వెకెన్సీస్ ఉన్నాయని అన్నీ చూడండి ఆల్మోస్ట్ ఏజ్ లిమిట్ లేకుండా బాధపడే వాళ్ళైతే చాలా తక్కువ పర్సంటేజే ఉంటారు సార్ ఎందుకంటే ఈ ఏజ్ లిమిట్ పెంచింది ఏదైతే ఉందో అది ఇలాంటి స్టూడెంట్స్ అందరినీ అంటే ఏజ్ లిమిట్ అయిపోతుంది అని బాధపడే స్టూడెంట్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన చేంజ్ అది ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అందరికీ అయితే ఎలిజిబిలిటీ ఉండేలాగే ఉంది సార్ ఈ నోటిఫికేషన్లో అయితే అండ్ సార్ అన్నట్టు యాక్షన్ ప్లాన్ అయితే ఖచ్చితంగా ఉండాలి హెచ్ఐపి యాజ్ అన్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ తరఫున మీరు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీ ప్లాన్స్ ఏంటి సార్ అంటే కొత్త బ్యాచెసా ఎగ్జామ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడమా మీ ప్లాన్ ఏంటి సార్ యాక్షన్ ప్లాన్ మేము వచ్చినట్టయితే మేము ఇప్పుడు స్టూడెంట్స్ అందరి కోరిక దృష్టిలో మేము ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి కనుక 100 డేస్ ప్లాన్ అనేది చేసామండి 100 డేస్ ప్లాన్ అంటే 100 డేస్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు మీకు క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ 5 to 7 గ్రౌండ్ సిస్టమ్ ఉంటుంది డైలీ 2 అవర్స్ గ్రౌండ్ ఉంటుంది 11 అవర్స్ క్లాసెస్ ఉంటుంది మార్నింగ్ 8 to నైట్ 8 వరకు ఉంటుంది 100 డేస్ టార్గెట్ పెట్టాము ఇందులో క్లాసెస్ ఫిజికల్ ఎగ్జామ్స్ బుక్స్ మొత్తం ఉంటుంది అంత పేద పిల్లలను పేద విద్యార్థులను కూడా దృష్టిలో గ్రామ ప్రాంతాల వాళ్ళని కూడా దృష్టిలో పెట్టడం జరిగింది వాళ్ళందరినీ దృష్టిలో పెట్టి వాళ్ళ హాస్టల్ ఫీజులు అవన్నీ లోడ్ కాకుండా వాళ్ళు ఇన్ టైంలోనే రేపు మెయిన్స్ కల్లా కోచింగ్ అయిపోతే వాళ్ళు ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎట్లా చేయాలని ఒక 100 డేస్ క్యాలిక్యులేట్ చేసి 100 డేస్ క్యాలిక్యులేట్ చేశాము ఇప్పుడు రేపు 11th రోజు మనం బ్యాచ్ ఓపెన్ చేస్తున్నాం మేడం 11th రోజు ఓపెన్ చేసే బ్యాచ్కి అంటే చాలామంది వెయిటింగ్లో ఉన్నారు 14th నుంచి క్లాసెస్ అయితే యథావిధిగా మూవ్ అయిపోతుంది 11th రోజు బ్యాచ్ ఓపెన్ అయిపోతుందండి మీకు దానికి వచ్చినట్టయితే మార్నింగ్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉద్దండలైన ఫ్యాకల్టీ ఫిజికల్ ట్రైనర్స్తో ఉంటుంది మీకు ఉన్న టైంలో ఈ షార్ట్ టైంలో కరెక్ట్గా వాడుకోండి ఉన్న అవకాశాలను వాడుకోండి మీకు ఉండే తక్కువ ఫీజులో మీకు తక్కువ వచ్చి అడగండి హెచ్ఐపికి వచ్చి అడగండి హెచ్ఐపిలో కాలు పెట్టారంటే మీ లైఫ్ మారిపోతుందండి ఇదొక్కటి ఆలోచించండి ఇక్కడ ఉండే మా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం ఇప్పటి వరకు మీరు ఎక్కడున్నారు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు తెలియదు ఒకవేళ హెచ్ఐపిని తక్కువ ఆలోచించినట్టున్నా ఒక బెబ్బులతో వేటాడినట్టే మీరు హెచ్ఐపి దగ్గరకు వచ్చేసి తక్కువ అంచనా వేసుకున్నా కూడా ఒక్కరోజు వచ్చి మా ఎగ్జామ్ సిస్టమ్ని అటెండ్ చేయండి ఒక్క సండే 10 to 1 ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ రాసేసి వేల మంది ఎగ్జామ్స్ రాస్తారు ఎన్నో మంది ఎంతో మంది ఇన్స్టిట్యూట్ల పిల్లలు వచ్చి ఎగ్జామ్ రాస్తున్నారు ఆ ఎగ్జామ్ పిల్లలు వాళ్ళందరినీ రాయనిస్తున్నప్పుడు మిమ్మల్ని ఎందుకు రాయనీయం
संडे राज चूडी अरे टेयना पदे एक्सपीरियंस ऐदे एक्सपीरियंस इपड़ना स्टिल मार्केट मोन पेपर कटे इंको 20% एक्सट्रा जनम पेपर क्वालिटी कम एग्जाम क्वालिटी यानी मन को क्लास क्वालिटी यानी मेन प्रिपेर कावाली इकडुंडे फैकल्टी चूडी एवरना स्क्रीन पैन उ वील्ंता मिचन वालू मैथ्स रीजनिंग प्यूर मैथ्स जीके जोग्रफी क्वालिटी एंत मिचन वाली फैकल्टी पेर मेकने वालू उ यूट्यूब चूसको ए टू जेड अभी उठाई टेलीग्राम क्वेश्चन पेपर्स उठाएँ पेद पिल एवरना विद्यार्थी टेलीग्राम डोनि यूट्यूब सब्सक्राइब चूँगी एंतमंद पिल ने मोटिवेशन एमूल वाली उत्तम स्थित की चर्च संस्थ हेचपी प्ला मूड ने कला करेक्ट वे लाइफ मारी मन को मिनीम नागर टाइम कोचिंग अंक डेली एग्जाम सिस्टम उदी चाप्टर वैज एग्जाम सब्जेक्ट वैज एग्जाम उ मार्निंग मैथ्स पेपर ईवनिंग जीएस पेपर उ इलांट एग्जाम रास्त क्लास विंट मोटिवेशन इधर फैकल्टी मैथ्स जीएस इधर फैकल्टी पैन रूम लगे कोचिंग अंक रूम लू उ चप्डी इलांट शिक्षण इच्छी वालू डुच्छ ఒక్కసారి హెచ్ఐపి వచ్చి చూడండి అరే ఇట్లాంటి కోచింగ్ ఇట్లాంటి వ్యవస్థలు ఉంటే ఏ మామూలు వాడు కూడా జాబ్ కొట్టేయొచ్చండి నా దృష్టిలో గనుక మీరు చూస్ చేసుకోకపోతే మనను ఆలోచించడానికి ఏముంటది మీ చూస్ అనేది మీ చేతుల్లోనే ఉండండి మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది మీరు ఎలా క్రియేట్ చేసుకుంటే అలా అవుతది మీ జీవిత చరమాంగంలో అయినా సరే ఒక్కసారి హెచ్ఐపి కడప దొక్కి చూడండి మీ లైఫ్ మార్చేస్తదండి ఆ విధంగా ఉంటదని నేను అనుకుంటున్నాను మేడం ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి ఒక టైం లిమిట్ పెట్టుకోండి రేపటి లోపు డిసైడ్ అయిదాం లేదా ఎల్లుండి లోపు డిసైడ్ అయిదాం అని అంతేగాని ఖాళీగా కూర్చొని ఆలోచిస్తూ డేస్ పోగొట్టుకోకండి ఇప్పుడు ఉన్న 3-4 మంత్స్ ఏదైతే ఉందో అది అన్ని స్టూడెంట్స్ కి చాలా ఇంపార్టెంట్ టైం పీరియడ్ అన్నమాట ఒక యాక్షన్ ప్లాన్ డిసైడ్ అయ్యి దాన్ని రేపటి నుంచో ఎల్లుండి నుంచో ఇంప్లిమెంట్ చేయండి ఇన్స్టిట్యూట్ అని డిసైడ్ అయిన వాళ్ళు సర్ అన్నట్టు 11th నుంచి డెమోస్ ఉన్నాయంట 11th టు 14th టైం పీరియడ్ ఇచ్చిండు అంటే స్టూడెంట్ సైకాలజీని మంచిగా అర్థం చేసుకున్నాడు సర్ 3 డేస్ మీరు డెమోస్ విని అప్పుడు డిసైడ్ అవ్వండి లేదు సెల్ఫ్ గా ప్రిపేర్ అయితాము అనుకున్న స్టూడెంట్స్ కూడా సర్ చెప్పినట్టు YouTube ఛానల్ హెల్ప్స్ తోనో టెలిగ్రామ్ లో వచ్చే క్వశ్చన్ పేపర్ హెల్ప్ తోనో ఇంట్లో ఉండైనా సరే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఎల్లుండి నుంచి ఆర్ ఒక 2 డేస్ గ్యాప్ తీసుకొని ఆ నెక్స్ట్ డే నుంచి ఒక టైం టేబుల్ వేసుకొని దాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యి ఈ 4 మంత్స్ స్ట్రిక్ట్ గా మీరు ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక నోటిఫికేషన్ లో బయటపడతారు అంటే అర్థం ఒక జాబ్ వచ్చి బయటకి వెళ్తారు అని ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ లో ఈ 4-5 మంత్స్ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వస్తది కాబట్టి స్టూడెంట్స్ అందరూ ప్లాన్ చేసుకోండి प्लानिंग नी इंप्लीमेंट मोस्ट इंपॉर्टेंट 2-3 डेज तरह दाने इंप्लीमेंटेशन स्टार्ट अव्वाल प्लानिंग स्टेज टाइम वेस्ट चेसुकोकंडी ना तरफ़ चेप्पेदे इदे प्लान वेसुकोंडी आ प्लान नी इंप्लीमेंट ऑलरेडी प्लान वेसुकोनी दाने इंप्लीमेंट जॉब एंदुकु रादु मीरु ऑलरेडी प्लान्ड उन्नारु इंप्लीमेंट कूडा चेस्तुन्नारु जॉब रावाल्सिंदे कदा मीलांटि वाळ्ळकि राडानिके नोटिफिकेशन मनलांटि वाळ्ळंदरिकी राडानिके नोटिफिकेशन मन दग्गर प्लान उंदी याक्षन उंदी एंदुकु रादु खच्चितंगा वस्तदि काबट्टि इप्पुडु प्लान चेसुकोंडी 3-4 मंथ्स टाइम पीरियड अयिते खच्चितंगा पडुतदि इवाळ चेप्पिंडु अनि चेप्पि रेप नोटिफिकेशन वी एल्लुंडी अप्लिकेशन एंड अट्लते अंत क्विगे अव्व इन केस वीक नोटिफिकेशन बैठक मिनिमम 40 डेस अप्लिकेशन टाइम पीरियड इस्ता एंकंत 10 लक्षल मंदी अप्लाई अंत और गूगल पेज शटन अंत रोज ओपन काबटे 40 डेस टाइम पीरियड इतर अप्लीकेशन की दाने तरह मल्ल प्रिम्स की इंकोक 40 डेस इतर एंकंत क्वेश्चन पेपर को कमीटी कुछ क्वेश्चन पेपर सैटेद इवीं टेक्निकल ग्लिंचेस उबी मन ईजी 3-4 मंथ्स टाइम पीरियड दी 3-4 मंथ्स टाइम पीरियड मैं प्रिपेर अवं खचिता एग्जाम सक्सेस बैठक तरफ ना मेमेत एफर्टी एंत हेल्प अद्त इंस्ट्यूट प्लाटफॉम का पेको मे हेल्प रेडी उन्म अंत मैडम करेक्टर प्रति टाइम करेक्ट वी समय इकट्ड हेचपी की वचना हेचपीलाकटे अभी मटल आंतर्य क्या मार्निंग लेवदारी प्लाको डेली डेली 2 अवर्स ग्रउंड केटाइची एक् विलेज समय एक्ना सर 2 अवर्स ग्रउंड प्राक्टिस ग्रउंड अंत पोलमान परगेक डेली मेल्ली पिकअप ग्रउंड मुख्यमंत्री ग्रउंड डेली 2 अवर्स प्राक्टिस तरवा रही पीस टाइम मैच मामूल टाइम जीएच चलवें और प्रापर प्लाक मन इन टाइम रीच कावाले एम चेयर चाल मंद विलेज उठरन एंटे कोचिंग कष्ट वाल पैसा लेकिन प्राब्लम उठी पद इवे वेल मन कष्टेमो का रेप जीवता बाधपड़ा इप्ड केसीआर गारे नोटिफिकेशन रिजार इपड़कोपोते इंकल इकट्ठे इंकल मल्ल नागे वरुक वेटे नी पथि एला आलोचे अब उड़े पोटतत्व एला आलोची
హెచ్ఐపికి రమ్మని నేను మాట్లాడే మాటలు కావు. ఒక యువతగా మీరు ఏం చేయాలి, మీరు ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి, మీరు ఎలాంటి మైకంలో ఒక కప్ప బాయిలుండి ఇదే ప్రపంచం అనుకుంటుందంటే మీరు కూడా మైకం నుంచి బయటికి రండి. ఉద్దండలు ఉన్నారు ఎంతో మంది, పెండ్ల పిల్లలు ఏది లేక అన్ని వదిలేసి అమ్మా నాన్న వదిలేసి ఊర్ల పోటు పోని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరేం చేస్తున్నారు, ముఖం చూపించలేక అల్లాడిపోతున్న వాళ్ళు ఉన్నారు. మీరేం చేస్తున్నారు, ఒక్కొక్కటి ఆకలి మంటకు వాడి పేగల సౌండ్కి అల్లాడిపోతున్న వాళ్ళని వాళ్ళని చూస్తేనే భయపడే పరిస్థితి. కానీ మనం ఏం చేస్తున్నామని ఆలోచించండి. మనం ఏం చేయాలి, మరి ఉండే ఈ టైంలో మనం వాడుకోవాలంటే ఎట్లా చేయాలి? మనం ఎలాంటి కోచింగ్ సెంటర్స్ కానీ ఓన్గా ప్రిపేర్ అయితే కానీ కరెక్ట్గా మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? ఒక ప్రాపర్ ప్లాన్తో ఉండండి. మేడం వాళ్ళు చెప్పినట్టుగా ఏంటంటే కరెక్ట్ ప్రాపర్ ప్లాన్ లేని వాళ్ళే ఫెయిల్ అవుతారు తప్ప ఏదో రెండేళ్ళు దండయాత్ర చేస్తే జాబ్ వస్తుంది అంటే అట్లాంటివి మేము యాక్సెప్ట్ చేయమండి. నేను ఉత్తమమైన భావాలతో ఒక 3 నెలలు కరెక్ట్ ప్లాన్తో ఉన్న ఏదో జాబ్ కొట్టకుండా అయితే వ్యక్తి పోడండి. మీరు ప్లాన్ చేసుకోండి, మంచి లైఫ్ ఉంటుందండి. నేను చెప్పేది కూడా అంతే. కంప్లీట్గా మేము ఫైనల్గా చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే మీలో ఏదో ఒక చేంజ్ వస్తేనే 3 మంత్స్ తర్వాత మీకు జాబ్ వస్తుంది. అన్లెస్ యూ చేంజ్ యువర్ ఫ్యూచర్ విల్ నెవర్ చేంజ్. మనం చేసే పనుల్లో చేంజ్ కావాలి. ఆ చేంజ్ ఎట్లుండాలి అంటే కరెక్ట్ ప్లానింగ్, కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ వల్ల ఉంటుంది. ఆ చిన్న చిన్న చేంజెస్ తీసుకొని లైఫ్ స్టైల్లో ఒక 3-4 మంత్స్ కొంచెం పార్టీస్ ఫెస్టివల్స్ పక్కన పెట్టి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా రాబోయే ఫ్యూచర్లో చేంజ్ కనిపిస్తుంది. చేంజ్ అంటే పాజిటివ్గా కనిపిస్తుంది. అందరూ కలర్ఫుల్గా బతకాలి అనుకుంటే 3-4 మంత్స్ కొంచెం మీ పైన మీరు స్ట్రిక్ట్గా ఉండండి. మేమందరం అల్టిమేట్గా చెప్పేది అదే, ఈ 3-4 మంత్స్ ప్లాన్ చేసుకోండి. ఆ ప్లాన్లో ఇన్స్టిట్యూట్ ఆలోచన వస్తే వచ్చి చూడండి. అంతేగాని మా ఇన్స్టిట్యూట్ కదా రండి అని చెప్పి ఫోర్స్ చేయడం ఏముండదు. ఇక్కడ వచ్చి మీరు డెమోస్ వినండి. ఈ ప్లాన్లో ఎవరికైతే ఇన్స్టిట్యూట్ అనే ఆలోచన ఉందో వాళ్ళు వచ్చి మీరు వినండి. ఇక్కడ డెమో విన్నాక డిసైడ్ అవ్వండి. ఇంకొకటి స్టూడెంట్స్ కమ్యూనిటీలో ఏంటి అంటే ఇప్పుడు మార్కెట్లో మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసినాయి. ఇన్స్టిట్యూషన్స్ చేసుకునే అడ్వర్టైజ్మెంట్ టాక్టిక్స్ వల్ల ఏమైంది అంటే నా ఫ్రెండ్ ఈ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిండు, ఇన్స్టిట్యూట్కి వెళ్ళినందుకే జాబ్ వచ్చిందేమో, లేకపోతే నా ఇంకొక క్లాస్మేట్ ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది అక్కడ ఏం చెప్పట్లే అంట అది వేస్ట్ అని చెప్పి ఇంకొక ఇన్స్టిట్యూట్, ఇట్లా 4-5 ఇన్స్టిట్యూషన్స్ తిరిగి ట్రయల్ వేసే టైం ఇది కాదు. ఎందుకంటే ఉన్న 3-4 మంత్స్లో నువ్వు రేపు ఎల్లుండి డిసైడ్ అయితే వచ్చే బ్యాచెస్లో జాయిన్ అయితే ఈ 3-4 మంత్స్ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్లో నీ బ్యాచ్ అయిపోతుంది, అంటే నీ కోచింగ్ అయిపోతుంది. నువ్వు డిసైడ్ అవ్వడానికే 4-5 ఇన్స్టిట్యూషన్స్ తిరిగి అట్లా టైం వేస్ట్ చేసుకోకుండా కావాలంటే మార్కెట్లో అనలైజ్ చేయండి. అంటే 2-3 దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకోండి. ఒపీనియన్ తీసుకోవడంలో తప్పు లేదు, కానీ ఆ ఒపీనియన్స్ని బేస్ చేసుకొని మీరు ఫైనల్ డెసిషన్ తీసుకునే దగ్గర డీవియేట్ అవ్వకండి. అందుకనే 11-14 టైం పీరియడ్ ఇచ్చిండు కదా సార్, 11th కి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 14th నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ అవుతుంది. 11, 12, 13 ఈ 3 డేస్ డెమోస్ విని డిసైడ్ అవ్వండి. అంతేగాని ఫ్రెండ్స్ ఇంకొక దానికి వెళ్ళారు కదా నేను కూడా దానికే వెళ్తా అక్కడ బాగా చెప్తున్నారంట అనే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ నమ్మకండి. మీరే ప్రాక్టికల్గా వెళ్ళండి, వినండి. అండ్ గ్రౌండ్ని కూడా ఈక్వల్గా కాన్సన్ట్రేట్ చేసే ఇన్స్టిట్యూట్నే సెలెక్ట్ చేసుకోండి. చాలామంది స్టూడెంట్స్ గ్రౌండ్లో ఫెయిల్ అవుతుంటారు కదా సార్, స్టడీ పరంగా ఉన్నా కూడా. అట్లాంటి స్టూడెంట్స్కి కూడా మీరు ఒకసారి చెప్పండి సార్ గ్రౌండ్. చాలామంది ఏంటి మేడం అంటే చాలామంది బాగా చదువుతారండి, చాలా బాగా చదువుతారు, వాళ్ళు టాపర్స్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే సబ్జెక్ట్ బాగా చూసుకుంటారు, గ్రౌండ్ సైడ్ వెళ్ళరు. వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళకపోయే వరకు వాళ్ళ బాడీ సాథ్ ఇవ్వదు. వాళ్ళ బాడీ సాథ్ ఇవ్వకపోవడం అంటే బై బర్త్ ఏంటంటే జెనెటికల్గా కూడా మీరు ఆలోచించండి. బాగా షార్ప్ సబ్జెక్ట్లో షార్ప్ ఉన్నవాడికి ఏమో బాడీ సాథ్ ఇవ్వదు. బాడీ బాగా ఒక గుర్రంలాగా పరిగెత్తిచ్చే నైజం ఉన్నవాడికి ఏమో బ్రెయిన్ సాథ్ ఇవ్వదు, వాళ్ళకు మైండ్ షార్ప్ ఉండదు. ఇవి 2 యావరేజ్ ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు. చాలామంది ఏంటంటే వీటికి టాప్ ర్యాంక్ వస్తుంది అనుకున్నవాడు గ్రౌండ్లో కాలుకు కాలు దాకి బోర్లో పడిపోతాడు. ఒకడొకడు గ్రౌండ్లో వెరుపులు పెరిపిస్తుంటే గ్రౌండ్లో చూసి వీడికి జాబ్ పక్కా అంటాడు. పక్క కాదు, అది మొదటనే పోతుంది. ఎందుకంటే వాడికి ఆ మ్యాథ్స్ పేపర్ ఆ జిఎస్ పేపర్ చూస్తే తడిసిపోతుంది. ఆ పరిస్థితులు ఇవన్నీ ఒక ప్లాన్ చేసుకోక చాలామంది ఏమంటారు మా ఊరి వాడు ఇక్కడ పోయింది ఇక్కడ జాయిన్ అయింది సార్, నేను ఆడే పోయి జాయిన్ అవుతా, నేను ఇట్లా అయింది, నేను ఆడికే పోయినంటే మన ఊరి వాడు పోతాడు, రేపు జాబ్ రిజల్ట్ రాకపోతే ఏడుస్తాడు. మరి మీ పరిస్థితి కూడా అలానే ఏడుపుతోనే సంబంధమా? మీరు ఏంది, మనం ఏం చేయాలి చూద్దాం. ఒకసారి అక్కడ పోయి చూద్దాం, ఇక్కడ పోయి చూద్దాం, ఏడ కరెక్ట్ ఉంది ఒకసారి చెక్ చేద్దామని ఆలోచించాలి. మీరు ఆలోచించే శక్తి కూడా మీకు లేదా? ఒకసారి వినే అవకాశం కూడా మీకు లేదా? ఆ టైం కూడా మీరు కేటాయించలేకపోతారా? ఒక గొర్రె వైపు ఒక దూకిందనేస్తే 100 గొర్రెలు అలానే దూకేసినట్టుగా గొర్రెలకు మనకి తేడా లేదా? ఒక వ్యక్తి చైపి అన్నది కాదు, ఇంకా సమ్ఎక్స్ వైజెడ్ ఏదన్నా ఉండని ఒక వ్యక్తి చెప్పిండి అన్నది కాదు, నీ లైఫ్ నీది. సమ్ఎక్స్ ఈరోజు తల్లిదండ్రుల మధ్య అక్క చెల్లెల మధ్యనే పొందని ఉండదు. అలాంటివి నీ ఫ్రెండ్ ఏదో ఆడ దూకిండి అనేసి నువ్వు దూకాలంటే కాదు కదా. వాడికి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ నచ్చొచ్చు ఒకటికి, ఓనికి టైం పాస్గా నచ్చొచ్చు ఒకటికి, రకరకాల భావాలు ఉంటాయి. నువ్వేంది, నీ పరిస్థితి ఏంది, వాడి పరిస్థితి ఏంది, క్యాల్కులేట్ చేసుకోలేకపోతుందా? వాడు దూకిండి అన్నది కాదు క్వశ్చన్, నేను ఒకసారి పోయి చూసుకోవాలి, నేను వాడు పోయి క్లాసులు వినాలి, అక్కడ బుక్స్ ఎలా ఉన్నాయో చూడాలి, ఆడ ఎగ్జామ్ సిస్టమ్ చూసుకోవాలి, ఆడ గ్రౌండ్ ఏది చూసుకోవాలి, తర్వాత జాయిన్ అవుతా అంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. వేల మంది ఉంటారు,
గ్రౌండ్ ఎలా చేయిస్తారు ఒకరే వేల మంది ఉంటారు ఫంక్షన్ హాల్లో పెట్టి నడపాల్సిందే మరి అలాంటప్పుడు 100 మంది 200 మంది తో క్లాసులు వినేది ఎట్లుంటది క్లాసులు పెద్ద పెద్ద హాల్లలో వినేది ఎట్లుంటది చాలా మంది ఏమంటారు విలేజ్ బ్యాక్ గ్రౌండ్ మేడం మీరు ఒక క్వశ్చన్ ఇంతకు ముందు అడిగారు విలేజ్ లో ఇప్పుడు నోటిఫికేషన్స్ వస్తున్నాయి గనుక ప్రతి వాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తారు ఫ్రీ కోచింగ్ లని పెట్టేస్తారు వాళ్ళు కట్టే కొట్టే తెచ్చని చెప్తారు ఏదో ఒకటి చెప్పేస్తే వాళ్ళకి ప్యాకేజ్ ఇస్తే వాళ్ళు కంప్లీట్ చేసేస్తారు కానీ ఒక లైఫ్ పోయింది అంటే 10,000 తోని 5,000 పోతున్నాయని చూస్తున్నారు కానీ ఒక లైఫే పోతుందండి ఒక సాధారణ వ్యక్తి చూసుకోండి ఒక ఓసీ అభ్యర్థికి 4 సంవత్సరాలు ఉంటది 4 సంవత్సరాలకు 4 సంవత్సరాలు ఇక్కడ ఏది నోటిఫికేషన్ రాలే వచ్చిన వాడికి రాకపోతే రాని వానికి రాకదు అలాంటి ఫ్రీ కోచింగ్ లకు పోయినప్పుడు ఒకవేళ వాడు ఫ్రీ కోచ్ పైసలు కట్టే సిస్టమ్ వేరే ఉంటది ఫ్రీ కోచింగ్ సిస్టమ్ వేరేనే ఉంటది మీరు అలాంటిది మీరు చూస్ చేసుకోకపోతే రేపు లైఫ్ పోయిన తర్వాత మళ్ళీ 4 ఏళ్ల వరకు నోటిఫికేషన్ రాకపోతే మీ పరిస్థితి ఏంటి పైసలు ఏది ఫ్రీగా వచ్చేది ఏది శాశ్వతం కాదండి హార్డ్ వర్క్ చేయండి మీ దగ్గరే ఉంటది గ్రౌండ్ ఎంత ముఖ్యమో క్లాసులు అంత ముఖ్యమో క్లాసులు ఎంత ముఖ్యమో సిస్టమ్ అంత ముఖ్యమో అన్నీ చూసుకోండి ఫ్రీగా వచ్చిందని విలేజ్ లో ఇక్కడ కోచింగ్ ఉంది ఇక్కడ ఖర్చు అవుతుందండి ఏదైనా అన్నీ వదిలిపెట్టి కష్టపడేవాడే జీవితంలో సక్సెస్ అవుతాడండి అలాంటి ప్లాన్ చేసుకోండి మీ జీవితం చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నానండి మెయిన్ గా గ్రౌండ్ లో చాలా మంది స్టూడెంట్ కి ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే 10th వరకు ఎక్కడో ఒక దగ్గర స్పోర్ట్స్ ఆడతారు లేదా +2 వరకు స్పోర్ట్స్ ఆడతారు దాని తర్వాత ఒక 5-6 ఇయర్స్ ఓ 3-4 ఇయర్స్ ఓ కంప్లీట్ రెస్ట్ ఇచ్చేసిరు మీరు మీ బాడీకి అట్లాంటప్పుడు తిరిగి గ్రౌండ్ స్టార్ట్ చేయాలంటే స్టార్టింగ్ లో అందరికీ బాడీ పెయిన్స్ వస్తాయి అది చాలా కామన్ బాడీ పెయిన్స్ వచ్చాయి కదా అని చెప్పి గ్రౌండ్ ని నెగ్లెక్ట్ చేసి ఆ నెగ్లెక్షన్ ఎట్లయితదంటే మెల్లిగా అరే ఎస్ఐ అంటే గ్రౌండ్ ఖచ్చితంగా రావాలి నాకు రావట్లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కెళ్ళే స్టూడెంట్స్ కూడా ఉంటారు గ్రౌండ్ అయినా సరే అది ఫస్ట్ లో కష్టంగానే ఉంటుంది చదవడమైనా సరే మ్యాథ్స్ రాని స్టూడెంట్ కి స్టార్టింగ్ లో కష్టం అనిపిస్తుంది కాబట్టి ఈ స్టార్టింగ్ 1 మంత్ కొంచెం కొత్తగా అనిపిస్తున్నా అది గ్రౌండ్ గాని సబ్జెక్ట్ గాని రెండుటిని ఈక్వల్ గా ఫోకస్ చేయండి ఎందుకంటే అల్టిమేట్ గా జాబ్ రావాలి అంటే ఎందులోనో ఒక దాంట్లో తోపుంటే సరిపోదు అన్నిట్లో యావరేజ్ గా ఉండాలి అలాంటి వాళ్ళకే జాబ్స్ వస్తాయి అంటే గ్రౌండ్ చేయగలగాలి చదవగలగాలి చదవడంలో కూడా ఓన్లీ జీఎస్ ఓన్లీ మ్యాథ్స్ అట్లా కాదు అన్నిట్లో యావరేజ్ ఉన్న స్టూడెంట్ కి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ఎవరైతే ఓన్లీ మ్యాథ్స్ ని నమ్ముకొని ఎగ్జామ్ రాస్తారో ఆయనకి ఎక్కడో ఒక దగ్గర ఒక టెన్షన్ ఉంటుంది నాకు జీఎస్ రాదు మ్యాథ్స్ నే ఫోకస్ చేయాలి మ్యాథ్స్ లో వచ్చే బిట్ పోకూడదు ఆ టెన్షన్ వల్ల ఖచ్చితంగా ఒకటో రెండో బిట్స్ అయితే పోతాయి ప్రాక్టికల్ గా ఇది జరుగుతుంది అన్నమాట ఏది ఒకటి ప్లస్ పాయింట్ గా పెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళొద్దు ఇన్ కేస్ నీకు మ్యాథ్స్ బాగా వచ్చు అది నీ ప్లస్ పాయింట్ అయి ఉంటే దాన్ని ప్లస్ పాయింట్ ఎప్పుడు అంటాము అంటే మిగతా దాంట్లో నువ్వు యావరేజ్ ఉండాలి మిగతాది కంప్లీట్ జీరో ఉండి ఒక దాంట్లో ప్లస్ ఉంటే అది ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ కాదు అన్నిట్లో యావరేజ్ గా ముందుకెళ్తేనే జాబ్ వస్తుంది కాబట్టి గ్రౌండ్ ని నెగ్లెక్ట్ చేయకండి సబ్జెక్ట్ ని నెగ్లెక్ట్ చేయకండి ఇన్ కేస్ మీకు కష్టం అనిపిస్తే దాంట్లో అట్లీస్ట్ 50% వరకు ఎదగడానికి ట్రై చేయండి మీరు ఎందులో అయితే వచ్చనుకుంటారో దాంట్లో 100% ట్రై చేయండి అంటే బ్యాలెన్స్ అవ్వాలి మొత్తానికి మీ గ్రౌండ్ కానీ మీ సబ్జెక్ట్ కానీ రెండు బ్యాలెన్స్ అవ్వాలి ఓవరాల్గా అన్నిట్లో యావరేజ్ ఉండాలి ఇన్ కేస్ నీకు ఏదైనా పర్ఫెక్ట్ వస్తే అందులో చాలా తోపు ఉండాలి అంతేగాని ఒక దాంట్లో తోపు అని చెప్పి ఇంకొక దాన్ని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయద్దు సో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ ప్లానింగ్ ఇంప్లిమెంటింగ్ అని ఇందాక మనం మాట్లాడుకున్నది ఏదైతే ఉందో ఈ ప్లానింగ్ లో నాట్ ఓన్లీ సబ్జెక్ట్ క్లాసెస్ ని మాత్రమే కాదు ప్లానింగ్ అంటే రెండుటిని ప్లాన్ చేసుకోండి గ్రౌండ్ ని యాజ్ వెల్ యాజ్ సబ్జెక్ట్ ని అట్లా ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళండి అప్పుడు ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఇట్లా ప్లాన్ చేసుకుంటే జాబ్ ఎవరికైనా వస్తుంది అవునండి కరెక్ట్ చెప్పారు మేడం ఆ విధంగా ప్లాన్ చేసుకోండి బాగుంటుంది మిత్రమా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఒక్కసారి హెచ్ఐపికి రండి డౌట్స్ క్లారిటీ చేసుకోండి ఒక్కసారి మీరు ఎగ్జామ్స్ అన్నీ చూసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోండి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా జాయిన్ కావాలని కాదు మీ జీవితంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా దూర ప్రాంతాల నుంచి వచ్చిన బస్కి రాయే కదా పోయేది ఒకసారి హెచ్ఐపి విజిట్ చేయండి ఒక టెంపుల్కి వెళ్ళామా అలాంటి టెంపుల్ అనుకోండి హెచ్ఐపిని కూడా దేవస్థానం లాగా ఫీల్ కండి వచ్చి చూడండి వచ్చిపోతే వచ్చిన చార్జ్ ఏం కాదు కదండి వచ్చి వినండి ఇక్కడ ఉండే వాతావరణాన్ని చూసుకొని మీరు ఓన్గా ప్రిపేర్ అయినా నో ప్రాబ్లం అండి ఆ విధంగా ప్లాన్ చేసుకోండి బాగుంటుంది మీరు ఎక్కడున్నా సరే ఎక్కడున్నా మంచిగా సక్సెస్ అయ్యి మంచి ఒక లైఫ్లో ఉండాలి ఎన్నో వేల మందిని తయారు చేసిన హెచ్ఐపి సంస్థ మిమ్మల్ని కూడా ఒక మంచి మార్గానికి మారుస్తుంది మంచి విజయ పథాన మారుస్తుందని నేను కోరుకుంటున్నాను మీరందరూ మంచిగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఏం క్వశ్చన్స్ ఉన్నా సరే కింద స్క్రోలింగ్ లో ఉన్న నంబర్స్ కి కాల్ చేయొచ్చు ఎంక్వైరీ చేయండి బ్యాచెస్ రిలేటెడ్ కానీ ఎలిజిబిలిటీ రిలేటెడ్ కానీ ఇంకా ఎగ్జామ్ రిలేటెడ్ ఏం డౌట్స్ ఉన్నా సరే వితౌట్ హెజిటేషన్ ఫీల్ అవ్వకుండా మీ డౌట్స్ అన్ని ఫోన్లో అయినా అడగండి డైరెక్ట్ వచ్చైనా అడగండి క్లారిటీ మెయింటైన్ చేయండి ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయండి ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ఆల్ అవర్ సైడ్ ఎగ్జామినేషన్ కి ప్రిపరేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ